హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ని విడుదల చేస్తూ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన డబ్ల్యూహెచ్ఓ వార్తలు నిలిచింది. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా స్విట్జర్లాండ్, జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న డబ్ల్యూహెచ్ఓ ఈరోజు కొన్ని కీలక గణాంకాలను విడుదల చేయడం జరిగింది. అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, డబ్ల్యూహెచ్ఓ ఏమని చెప్తుందంటే ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా కనీసం 70 లక్షల మంది ప్రజలు వాయు కాలుష్యం కారణంగా అకాల మరణాన్ని చూడడం జరుగుతుందట. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది ప్రజలు ప్రతి ఏటా మరణించడానికి కారణం ఏంటి? వాయు కాలుష్యం, కలుషితమైన గాలిని పీల్చుకోవడం ద్వారా శ్వాసకోశ వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతినడం ద్వారా మరణిస్తున్నారట. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 2005 సంవత్సరం తర్వాత, 2005 సంవత్సరం నుండి 2021 అంటే ఎన్ని సంవత్సరాలు గ్యాప్? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో, సో గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అంటున్నాను, గ్లోబల్ అంటే ప్రపంచ, ఎయిర్ క్వాలిటీ అంటే వాయు నాణ్యత, స్టాండర్డ్స్ అంటే ప్రమాణాలు. సో ప్రపంచ వాయు నాణ్యత ప్రమాణాలను 2021 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. లాస్ట్ టైం ఎప్పుడు? 2005 సంవత్సరం. ఇక్కడ కంపారేటివ్ గా ఈ చార్ట్ ని గుర్తుంచుకోండి, ఎందుకంటే పోటీ పరీక్షల్లో దీనికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ 2005 ఏంటి, 2021 ఏంటి, ఒకసారి కంపారిజన్ చూద్దాం. సో పిఎం అంటే ఏంటి? పర్టికులేట్ మ్యాటర్ 2.5. సో దాని యొక్క సైజ్ అన్నట్టు, పర్టికులేట్ మ్యాటర్ 2.5 అనేది ఒక పొల్యూటెంట్ అనుకోండి, గాలిలో ఉండే పొల్యూటెంట్ 2.5, పిఎం 2.5. యాన్యువల్ మీన్ అంటే సగటున ఒక సంవత్సరానికి 2005 ప్రమాణాల ఆధారంగా 10 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉండొచ్చు. అదే ఈ 2021 సంవత్సరం వచ్చేసరికి వాయు ప్రమాణం ఏదైతే ఉంటుందో, గాలి నాణ్యత ప్రమాణాన్ని పెంచడం జరిగింది. 5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ని మాత్రమే ఆలోచించడం జరిగింది. 5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఈ ప్రమాణాన్ని గుర్తుంచుకోండి. సో పిఎం 2.5, యాన్యువల్ మీన్ ఎంత? 2005లో 10 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్, అండ్ 2021 ఆధారంగా 5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ అని గుర్తుంచుకోండి. సో 10, 5 అండ్ 24 అవర్ మీన్, ఒక రోజు వ్యవధిలో కనుక చూస్తే 25 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ 2005 ప్రమాణాల ఆధారంగా వాయు నాణ్యత ప్రమాణం. అదే 2021 సంవత్సరానికి వస్తే తగ్గించడం జరిగింది, 15 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ అని గుర్తుంచుకోండి. అంటే ఒక ఏరియాలో ఉండాల్సిన పొల్యూటెంట్ కాన్సన్ట్రేషన్ అన్నట్టు, ఇదొకటి. సో యాన్యువల్ మీన్, 24 అవర్ మీన్, అండ్ సెకండ్ వచ్చేసి పిఎం 10, పర్టికులేట్ మ్యాటర్ 10. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పిఎం 2.5 అనేది పిఎం 10 కంటే చాలా డేంజర్ అన్నట్టు, కంటికి కూడా కనిపించదు 2.5 అనేది. సో పిఎం 10 విషయానికి వస్తే యాన్యువల్ మీన్ ఎంత ఉండొచ్చు? 2005 ప్రమాణాల ఆధారంగా 20 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉండొచ్చు. అదే కొత్త ప్రమాణాల ఆధారంగా 15 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్, అండ్ నెక్స్ట్ 24 అవర్ మీన్ కు వచ్చేసరికి 50 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ పిఎం 10 ఉండొచ్చు, అంతవరకే ఉండొచ్చు. అంతకు మించి ఉందంటే వాయు కాలుష్యం మొత్తం కూడా చూడడం జరుగుతుంది అన్నట్టు. అదే ఇక్కడ 45 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ అని గుర్తుంచుకోండి. అండ్ O3, ఓజోన్ విషయానికి వస్తే పీక్ సీజన్ లో, ఇక్కడ నాన్ స్టాండర్డ్స్ అవసరం లేదు, ఇక్కడ 60 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్స్ ఉండొచ్చు. అదే 8 అవర్ మీన్ విషయానికి వస్తే 100 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఇక్కడ సేమ్ ఉంది, కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ NO2, నైట్రోజన్ డైఆక్సైడ్, యాన్యువల్ మీన్ వచ్చేసరికి 40 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ 2005 ఆధారంగా. అదే ఇక్కడ మనకు 2021 ఆధారంగా మనకు 10 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్, అదే 24 అవర్ మీన్ అంటే ఒక రోజు వ్యవధిలో. సో NS, అండ్ ఇక్కడ కొత్త ప్రమాణాలు వచ్చేసి 25 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. SO2, సల్ఫర్ డైఆక్సైడ్, 24 అవర్ మీన్ విషయానికి వస్తే 20 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ పాత ప్రమాణాల ఆధారంగా, కొత్త ప్రమాణాలు 40 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. అండ్ CO, కార్బన్ మోనాక్సైడ్, చాలా విషపూరితమైన వాయువు అలాంటిది, 24 అవర్ మీన్ విషయానికి వస్తే మన కొత్త ప్రమాణాల ఆధారంగా 4 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. ఈ స్టాట్స్ అన్ని కూడా అడిగే అవకాశం లేదు, కాకపోతే ఇక్కడ కంపారిటివ్ చూడండి, గడిచిన స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో, గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ 2005తో పోలిస్తే 2021 విషయానికి వస్తే వాయు నాణ్యత ప్రమాణాలను మరింత కఠినతరం చేయడం జరిగింది. ఇక్కడ ఇండియా విషయానికి వస్తే ప్రస్తుతం ఎంతుంది? పిఎం 2.5, 40 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఎప్పుడు?
2005 ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి యాన్యువల్ మీన్, అదే మనకు 24 అవర్ మీన్ వచ్చేసరికి 60 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉంది. అండ్ పిఎం 10 ఎంత ఉంది ప్రస్తుతం అంటే యాన్యువల్ మీన్ విషయానికి వస్తే 60 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. అండ్ మనకి ఇప్పుడు ఏదైతే ఉందో 24 అవర్ మీన్ ప్రకారం చూస్తే 100 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. సో ఈ ప్రమాణాలు ఏవైతే ఉంటే ఒక్కసారి జస్ట్ అబ్జర్వ్ చేయండి, కొత్త ప్రమాణాల ఆధారంగా డబ్ల్యూహెచ్ ఏం చేస్తుందంటే వాయు నాణ్యత ప్రమాణాలను మరింత కఠినతరం చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలను మనం తరచూ చూడడం జరుగుతుంది. ఎందుకంటే వాయు నాణ్యత విషయాలను దృష్టిలో ఉంచుకొని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కొన్ని నూతన అంశాలతో వార్తలు ఇస్తాయి. ఎగ్జాంపుల్ ఢిల్లీకి సంబంధించి, ఢిల్లీ అంటేనే వాయు కాలుష్యం విషయంలో ప్రపంచ రాజధానుల్లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటుంది గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ విషయంలో, అలా చాలా దరిద్రంగా ఉంటుంది. అలాంటి ఢిల్లీలో ఢిల్లీ ప్రభుత్వం, అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఇటీవల ట్రాఫిక్ కంట్రోల్ కి సంబంధించి, ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా వాయు కాలుష్యం అనేది ఎక్కువగా వస్తుందని చెప్పేసి రెడ్ లైట్ ఆన్, గాడీ ఆఫ్ అనే ఒక కార్యక్రమము, అండ్ ప్రస్తుతం ఢిల్లీలో ఈ కన్వెన్షనల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తీసుకురావాలి, ఈ గాలి కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలని చెప్పేసి స్విచ్ ఢిల్లీ అనే ఒక క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ప్రజల్లో ప్రత్యేక అవగాహన కల్పిస్తోంది. ఇలాంటి అంశాలు అండ్ ఇటీవల స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఢిల్లీకి సంబంధించి ప్రత్యేకంగా కాలుష్య ప్రమాదం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి చాలా స్టాండర్డ్స్, స్మాగ్ టవర్ అనే ఒక ప్రత్యేక నిర్మాణం చూసాం. స్మాగ్ టవర్ దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్, ఐఐటి బాంబే అని చెప్పాను, ఢిల్లీ ప్రభుత్వం అని చెప్పాను, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అని చెప్పాను, వీటన్నిటిని కూడా లింక్ చేస్తూ చదువుకోండి. సో ఇక్కడ వాయు నాణ్యత ప్రమాణాలకు సంబంధించి 2005 సంవత్సరంలో చివరిసారి డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను విడుదల చేస్తే 2021 సంవత్సరంలో మరొకసారి మరింత కఠినతరమైన ప్రమాణాలను విడుదల చేయడం జరిగింది. ఇటీవల కాలంలో పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చాలా అంశాలను మనం చూసాం. కిగాలి అమెండ్మెంట్, కిగాలి ఒప్పందం అని చెప్పాను, హైడ్రోఫ్లోరో కార్బన్స్ ని తగ్గించే ఒక ఒప్పందం భారతదేశం రాటిఫై చేసిందని, వీటన్నిటిని లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి. ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ఈరోజు ఒక సంస్థ వార్తలు ఇచ్చిన, సంస్థ పేరు ఏంటంటే ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ అంటే పూణే కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ఏం చేసింది అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, ఇండిజీనియస్ అంటే ఏంటి, స్వదేశీ పరిజ్ఞానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ప్రత్యేకమైన ఛార్జింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది, ఛార్జర్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక ఛార్జర్ ఎవరికి సంబంధించి వార్తలు నిలిచింది, ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో ఇప్పటి వరకు ఏవైతే బ్యాటరీస్ ఉంటాయో, ఏవైతే ఛార్జర్స్ ఉంటాయో ఎక్కువ వరకు దిగుమతులపైన ఆధారపడడం జరుగుతుంది. అలా మన కన్వెన్షనల్ గా మన స్వదేశీ పరిజ్ఞానంలో ఉపయోగపడే రీతిలో మనకు మొట్టమొదటిసారి ఒక ఇండిజినస్ టెక్నిక్ లో ఒక ఛార్జర్ ని తయారు చేసిన సంస్థ ఏదంటే ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ దీనికి సంబంధించిన టెక్నిక్ ఏదైతే ఉంటుందో ఆ టెక్నిక్ పేరు ఏంటంటే AC001. ఈ టెక్నిక్ అంటే ఈ ఛార్జర్ ని ఏ రకంగా తయారు చేయాలని చెప్పేసి ఈ టెక్నిక్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్ ఇక్కడ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ఛార్జర్లని మనకు అనుకూలంగా తయారు చేయాలి, మన స్వదేశీ పరిజ్ఞానం తయారు చేయాలని చెప్పేసి టెక్నిక్ ని కనుగొన్న ఈ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారికి ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఏం చేస్తారు, వీళ్ళు ఈ ఛార్జర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఛార్జర్ ఏదైతే ఉంటుందో ఆ ఛార్జర్ ని తయారు చేసి ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వార్తలు ఇచ్చింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ సంబంధిత అంశంతో అస్సాం రాష్ట్రం వార్తలు ఇచ్చింది, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ సంబంధిత అంశంతో తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రత్యేక ప్రాధాన్యత ప్రోత్సాహం కలిగించాలి, వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రత్యేకమైన ఆకర్షణ చేయాలి అని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో వారికి రిజిస్ట్రేషన్ అనేది పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీలు కూడా ప్రకటిస్తున్నారు భారత ప్రభుత్వం. అండ్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫేమ్ అనే ప్రోగ్రామ్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి తరచు వార్తలు నిలుస్తుంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్
హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫేమ్ అనే ప్రోగ్రామ్ తరచు వార్తలు నిలుస్తుంది. దేనికి సంబంధించిందంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిందని గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం ఇటీవల భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి కొన్ని ప్రాంతాలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్ గా వార్తలు ఇచ్చిన ప్రాంతం ఏదంటే కెవాడియా ప్రాంతం. కెవాడియా అనగానే ప్రపంచ ప్రత్యేకమైన ఒక విగ్రహం ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఐక్యతా విగ్రహం అంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం గుజరాత్ రాష్ట్రంలో ఉంది కదా, కెవాడియా అనే ప్రాంతం ఉంది. అక్కడ కెవాడియాలో ఒక సర్క్యూట్ ఉంటుంది, రోడ్డు మార్గం ఉంటుంది, అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మాత్రమే ఆలోచిస్తారు. అలాంటి అంశాన్ని మనం చూసాము. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్స్ హైవే సంబంధిత అంశంతో ఢిల్లీ చండీగఢ్ హైవే వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి చాలా అంశాలను, గ్లోబల్ స్టాండర్డ్స్ ని కూడా చూస్తాం. ఇటీవల ఇంగ్లాండ్ ఇక మీదట నూతనంగా నిర్మించబోయే ఇండ్లు ఏవైతే ఉంటాయో ఇండ్లలో ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉండాలని చెప్పేసి ఒక మ్యాండేటరీ గైడ్ లైన్ విడుదల చేస్తూ వార్త నిలిచింది. వాటన్నిటిని లింక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి చార్జర్, ఒక చార్జర్ ని తయారు చేస్తూ ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పూణే కేంద్రం పనిచేసిన సంస్థ వార్తలు వచ్చింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక చార్జర్ అని గుర్తుంచుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే అందులో లిథియం అయాన్ బ్యాటరీస్ వాడతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో కోవిడ్ 19 కి సంబంధించి డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. డోర్ టు డోర్ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఇంటింటికి వ్యాక్సిన్, ఇంటి వద్దకే వచ్చేసేసి ఇప్పటి వరకు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వారికి వ్యాక్సిన్ ఇచ్చిపోతారు అన్నట్టు. ఇటీవలే భారత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు, మన్సుఖ్ మాండవియా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే భారతదేశంలో 81 కోట్ల మంది ప్రజలకు అట్లీస్ట్ సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ అయినా పూర్తయింది. సో మిగతా కాలంలో రానున్న 3-4 మంత్స్ లో మొత్తం పూర్తి చేస్తాము, అతి త్వరలో 18 ఇయర్స్ కంటే బిలో వారికి కూడా వ్యాక్సినేషన్ ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా డోర్ టు డోర్ వ్యాక్సిన్ ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ కు సంబంధించిన సభ్యుడు వికే పాల్ గారు ఒక ప్రకటన చేశారు. ఏమని చెప్తున్నారంటే డోర్ టు డోర్, ఇప్పటి వరకు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వారికి కావాల్సిన వ్యాక్సిన్ ని ఇంటి వద్దకే వచ్చేసి వ్యాక్సిన్ ఇస్తామని చెప్తున్నారు. ఈ డోర్ టు డోర్ అనగానే మనకు ఒక ప్రాంతం గుర్తుకురావాలి, దేశంలోనే మొట్టమొదటిసారి డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ ఎక్కడ ప్రారంభమైంది, రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ అనే ప్రాంతం. ఇలాంటివి లింక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక అంశం, సో కోవిడ్ 19 కి సంబంధించి ఎన్డీఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఎన్డీఎంఏ సంస్థ ఒక చట్టబద్ధ సంస్థ, 2006 సంవత్సరంలో ఏర్పడింది. ఇందులో భాగంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 లో భాగంగా భారతదేశంలో ఏర్పడిన ఒక సంస్థ ఎన్డీఎంఏ ఏం చేసిందంటే భారత ప్రభుత్వానికి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. గైడ్ లైన్స్ ఏంటంటే కొన్ని నియమాలు ఇవ్వడం జరిగింది. దేనికి సంబంధించి, కోవిడ్ 19 కి సంబంధించి ఇప్పటి వరకు మరణించిన వారు ఎవరైతే ఉంటారో, మరణించిన వారి కుటుంబాలు ఉంటారు కదా, ఆ కుటుంబాలకు 50,000 రూపాయల ఎక్స్గ్రేషియాన్ని ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది ఎన్డీఎంఏ. సూచనలు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించే అంత బలం ఉండదు దీనికి, కాకపోతే కొన్ని కీలకమైన గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇస్తే బాగుంటుంది, ఎక్స్గ్రేషియా కింద ఇప్పటి వరకు మరణించిన వారు ఎవరైతే ఉంటారో వారందరినీ గుర్తించేసేసి వారందరికీ డెత్ సర్టిఫికేట్ ని శాంక్షన్ చేసేసి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఈరోజు భారత ప్రభుత్వాన్ని ప్రశంసించడం జరిగింది. సో కోవిడ్ 19 మరణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి డెత్ సర్టిఫికేట్స్ ని ఇస్తామని చెప్పేసి భారత ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అలా కోవిడ్ 19 సంబంధించి డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ అనేది రానున్న రోజుల్లో చూస్తాము. అట్ ద సేమ్ టైం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కొన్ని సూచనలు ఏంటంటే భారతదేశంలో ఇప్పటి వరకు కోవిడ్ 19 మరణాలు ఏవైతే సంభవించాయో, చాలా ఇండ్లలో చూస్తూ ఉన్నాం కోవిడ్ 19 కాలంలో చనిపోయిన వారు, అందులో ఇంట్లో వాళ్ళకి ఎక్స్గ్రేషియా 50,000 రూపాయల ఎక్స్గ్రేషియాని ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది ఎన్డీఎంఏ. సో ఆ విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. అండ్ కోవిడ్ కాలంలో మరణించిన వారు ఎవరైతే ఉంటారో వారందరి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో కోవిడ్ 19 సంబంధించి ఒక ట్రిగ్గర్డ్ డిసీజ్ అనుకోవచ్చు. కోవిడ్ 19 ట్రిగ్గర్డ్ డిసీజ్ అంటే మన భారతదేశంలో మ్యూకర్ మైకోసిస్, జిగో మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగల్ డిసీజ్ అని చెప్పాను. అలాంటిదే అమెరికాలో ఇటీవల కాలంలో కోవిడ్ 19 బారిన పడ్డ వాళ్ళు మరొక సమస్య చూడడం జరుగుతుందట. అదేంటంటే డెలిరియం. మనం చాలా వ్యాధుల గురించి వింటూ ఉంటాం. డిమెన్షియా అంటే ఏంటంటే మతి మరుపు అంటాము, ఆలోచన శక్తి మందగించడం కానివ్వండి, ఎక్కువగా కన్ఫ్యూజింగ్ అనేది క్రియేట్ అవ్వడం, ఇవన్నీ కూడా డిమెన్షియా లక్షణాలు. సేమ్ అవే డిమెన్షియా ఏదైతే ఉంటుందో మనుషుల్లో డిమెన్షియా సంబంధిత లక్షణాలు మరొక వ్యాధిలో కూడా చూడడం జరుగుతుంది. ఆ వ్యాధే
డెలీరియం. ఇలాంటి డెలీరియం అనేది కోవిడ్-19 ట్రిగ్గర్డ్గా ఈరోజు వార్తలు వచ్చింది అమెరికాకి సంబంధించి. ఇటీవల అమెరికాకి సంబంధించి కొంతమంది పైన కొన్ని సర్వేలు చేశారు. దాదాపు 150 మందిని ఒక స్టడీ చేశారు. అందులో 73% ఆఫ్ ద పీపుల్కి కొన్ని గంటలు లేదా కొన్ని వారాల్లో డెలీరియం సింప్టమ్స్ కనబడుతున్నాయట. అంటే ఏంటంటే ఆలోచన శక్తి తగ్గిపోవడము అండ్ అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ కావడం, ప్రతి ఒక్కటి కూడా మర్చిపోవడం, ఇలాంటి లక్షణాలు కనబడుతున్నాయని చెప్పేసి కొన్ని స్టడీస్ చెప్పడం జరిగింది. జస్ట్ డెలీరియం అనేది గుర్తుంచుకోండి. డెలీరియం అంటే ఏంటంటే బ్రెయిన్కి సంబంధించింది ఆలోచన శక్తి మందగించడం, ఎట్ ద సేమ్ టైం కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం ఏదైనా వస్తువుని చూసినా ఏదైనా విషయాన్ని నేర్చుకున్నా కూడా మర్చిపోవడం, అవన్నీ కూడా డెలీరియం సింప్టమ్స్. డెలీరియం అన్న డిమెన్షియా అన్న కూడా సేమ్ సింప్టమ్స్ ఉంటాయి ఆల్మోస్ట్. ఇది ఒకటి గుర్తుంచుకోండి అమెరికాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ట్రాన్స్ ఫ్యాట్కి సంబంధించి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? న్యూఢిల్లీ. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు చండీగఢ్ రైల్వే స్టేషన్ని గుర్తించారు. చండీగఢ్ రైల్వే స్టేషన్ 5-స్టార్ ఈట్ రైట్ స్టేషన్గా గుర్తింపు పొందింది అని చెప్పాను. 5-స్టార్ ఈట్ రైట్ స్టేషన్ చండీగఢ్, అప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ గురించి చెప్పాను, ఫుడ్ సేఫ్టీ ఆహార భద్రతకి సంబంధించిన ఒక సంస్థ. అండ్ ఇటీవల స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ని విడుదల చేయడం జరిగింది. అందులో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో గుజరాత్ టాప్లెస్లో నిలిచింది, చిన్న రాష్ట్రాల కేటగిరీలో గోవా రాష్ట్రం టాప్లో నిలిచింది, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాల విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్ టాప్లో నిలిచింది. ఆ జాబితా గురించి, ఆ సూచి గురించి చూసాం. అండ్ ఈరోజు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏం చెప్తుంది అంటే 2022 సంవత్సరం వరకు ఇండియా విల్ బికమ్ ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ నేషన్ అంటుంది. ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ, ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ అంటే ట్రాన్స్ ఫ్యాట్ అనేది మనము తీసుకునే ఆహార పదార్థాలు ఉండదు అని చెప్పేసి కొన్ని కొత్త ప్రమాణాలు విడుదల చేయడం జరిగింది. ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఏం లేదు, మనకి ఎక్కువగా జంక్ ఫుడ్ అంటాం కదా, సో స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి, ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో మనకు బేకరీ ఐటమ్స్, కేకులు కానివ్వండి, చాక్లెట్స్, వేఫర్స్, షార్ట్నింగ్, మ్యాగనింగ్, ఐస్ క్రీమ్ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ సెరల్స్ కానివ్వండి, అండ్ ఎక్కువగా మనకు రోస్టెడ్ చికెన్ బయట దొరుకుతూ ఉంటాయి, కేఎఫ్సి లాంటివి, అలాంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్ అనేది మన శరీరంలో కొవ్వును పెంచుతుంది. ఏదైతే ఉంటుందో కొలెస్ట్రాల్ ఉంటుందో, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ మొత్తాన్ని కూడా తగ్గించడం జరుగుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిందనుకోండి కరోనరీ ఆర్టరీస్ కానివ్వండి, హార్ట్కి సంబంధించిన నర్వ్స్ ఉంటాయి కదా, అందులో మొత్తం కూడా జామ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. సో అలాంటి ట్రాన్స్ ఫ్యాట్ని తీసుకోకూడదని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ కూడా ఇప్పటికే కొన్ని ప్రమాణాలు విడుదల చేసింది. మనం తీసుకునే ఎనర్జీ ఇంటేక్, మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో అందులో 1%కి మించి ట్రాన్స్ ఫ్యాట్ ఉండకూడదు. అలాంటిది కొన్ని ఫుడ్స్లో 3%, 4%, 10% కూడా ఉంటుంది, మొత్తం తీసుకునేదే ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. అలాంటి ట్రాన్స్ ఫ్యాట్కి సంబంధించి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏం చెప్తుంది అంటే ఇప్పటి వరకు మన భారతదేశంలో తీసుకుంటున్న ప్రమాణాల ఆధారంగా 2022 సంవత్సరం వరకల్లా భారతదేశం ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఇండియాగా మారబోతోంది, దానికి సంబంధించి నూతన గైడ్లైన్స్ పైన అధ్యయనం చేస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన చేసింది. ఇక్కడ ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఏంటి, భారతదేశంలో ఆహార ప్రమాణాలకు సంబంధించి ఏ అంశం వార్తలు ఇచ్చినా ఎఫ్ఎస్ఎస్ఎస్ఐ. అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్ ఫ్యాట్ అంటే మన శరీరానికి హాని కలిగించే ఒక ఫ్యాట్. ఆ ఫ్యాట్ ఏం చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తాయి, మన హార్ట్కి సంబంధించి కార్డియాక్ అరెస్ట్కి కారణమవుతాయి. అలాంటి ట్రాన్స్ ఫ్యాట్ లేని దేశంగా భారతదేశము మారబోతోంది 2022 సంవత్సరం చెప్తోంది. అండ్ డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ఆధారంగా మనం తీసుకునే ఎనర్జీ ఇంటేక్, మనం తీసుకునే ఫుడ్లో 1%కి మించి ట్రాన్స్ ఫ్యాట్ ఉండకూడదు. ఇవి కొన్ని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు సోలార్ డిసి కుకింగ్ సిస్టమ్ వార్తలు నిలిచింది. సోలార్ డిసి కుకింగ్ సిస్టమ్ని తయారు చేస్తూ సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ సంస్థ వార్తలు ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది, దుర్గాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వారు భారతదేశంలో ఒక సోలార్ కుకింగ్ సిస్టమ్ని తయారు చేశారు. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే డిసి ఆధారంగా పనిచేస్తుంది. సోలార్ డిసి డైరెక్ట్ కరెంట్, మనకు ఏసీ డిసి అనే పవర్ చూస్తూ ఉంటాం, ఏసీ ఆల్టర్నేటివ్ కరెంట్, డిసి డైరెక్ట్ కరెంట్ అని చెప్పేసి. సో డిసి పవర్ ఆధారంగా పనిచేసే ఈ కుకింగ్ సిస్టమ్ ఏంటంటే దీని మొత్తాన్ని కూడా మనకు పర్యావరణానికి సంబంధించి ఎమిషన్స్ విషయంలో తగ్గించడం జరుగుతుంది. మనకు చాలా వరకు చూడండి సోలార్ కుక్కర్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పటివరకు, అందులో అధునాతన పద్ధతిలో తయారు చేసిన ఈ కుక్కర్ని వాడితే పర్యావరణ సంరక్షణ చేయగలుగుతామని చెప్పేసి ఈ టెక్నిక్ లేదా ఈ కుకింగ్ సిస్టమ్ని మొట్టమొదటిసారి ఎవరికి ఇచ్చారంటే అసన్సోల్
బ్రేలీ ఇన్స్టిట్యూట్ కి ఇవ్వడం జరిగింది. అసన్సోల్ బ్రేలీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? అసన్సోల్ అనగానే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్ బ్రేలీ ఇన్స్టిట్యూట్ వారికి ఇటీవల సోలార్ డిసి కుకింగ్ సిస్టమ్ ని ఏ సంస్థ ఇవ్వడం జరిగింది? మొట్టమొదటి ఈ కుకింగ్ సిస్టమ్ ని అంటే మనకు సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుర్తుంచుకోండి. ప్రస్తుతం పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకొని మన కుకింగ్ సిస్టమ్ కూడా సోలార్ బేస్డ్ కుకింగ్ సిస్టమ్ మారుతుంది. ఇక్కడ కుకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మొత్తం ప్యానెల్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, దానికి కావాల్సిన కుకింగ్ కి కావాల్సిన టెంపరేచర్ ని పొందడానికి కూడా టోటల్ సోలార్ పైన ఆధారపడతాం అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇండివిజువల్ కోర్సులపై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కలవు. సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 29 వరకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీ చే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్ వెంటనే హరీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన అంశం. అస్సాం రాష్ట్రం అనగానే టీ తోటలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. సో టీ తోటలకు ప్రసిద్ధి చెందిన అస్సాం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన టీ పార్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది. టీ పార్క్ అంటున్నాను. ఈ టీ పార్క్ యొక్క ప్రత్యేకత తెలుసుకునే ముందు దీని యొక్క లొకేషన్ ని చూద్దాం. అస్సాం రాష్ట్రంలో ఒక డిస్టిక్ ఉంది, ఆ డిస్టిక్ పేరేంటంటే కామరూప్. ఎగ్జామినేషన్ లో గనక కామరూప్ అనే పదం కనిపించింది అంటే బ్లైండ్లీ యూ కెన్ ఫాలో అస్సాం ఈజ్ ద ఆన్సర్. అస్సాం కి సంబంధించి మాత్రమే కామరూప్ అనే పదం ఎగ్జామినేషన్ లో కనబడుతుంది. సో అలా అస్సాం రాష్ట్రంలోని కామరూప్ అనే ఒక జిల్లాలోని చెయ్యగావ్, ఈ గ్రామీణ ప్రాంతం పేరు కూడా గుర్తుంచుకోండి, చెయ్యగావ్. చెయ్యగావ్ అనే ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక గ్రామం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే టోటల్ ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కూడా టీ కల్టివేషన్ మనం చూస్తూ ఉంటాం, టీ ప్లాంటేషన్స్ ఉంటాయి. అలాంటి టీ ప్లాంటేషన్స్ కి ప్రసిద్ధి అయిన ఒక గ్రామం చెయ్యగాం వద్ద అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద టీ పార్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది. టీ పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే టీ ప్లాంట్స్ ఉంటాయి కదా, కల్టివేషన్ నుండి ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ వరకు మొత్తం యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతాయి అన్నట్టు. అంటే ఏంటి, టీ ప్లాంటేషన్స్ ఉంటాయి కదా, టీ మొక్కలు ఉంటాయి కదా, అక్కడ ఆ టీ మొక్కల నుండి లీవ్స్ సేకరిస్తారు. ఆ లీవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డ్రై చేయడము, వాటిని వేర్ హౌజెస్ కి షిఫ్ట్ చేయడము, అక్కడ వాటిని బ్లెండింగ్ చేయడము, ఆ తర్వాత వాటిని మిక్స్చర్ చేయడము, పౌడర్ చేయడము అండ్ ప్యాకేజింగ్ చేయడం. అలా టీ కల్టివేషన్ నుండి మొత్తం యాక్టివిటీస్ స్టోర్ చేయడం అండ్ ప్యాకేజింగ్ చేయడం, ఆ ప్యాకేజ్డ్ టీ పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ చెయ్యగావ్ అనే ఒక ప్రాంతం లేదా ఈ టీ పార్క్ నుండి రైల్ కనెక్టివిటీ అండ్ పోర్ట్ కనెక్టివిటీని కూడా కల్పించడం జరిగింది. అలాంటి ఒక ప్రత్యేకమైన టీ పార్క్ అని గుర్తుంచుకోండి. టీ పార్క్ అంటే ఏం లేదు, టీ ప్లాంట్స్ ని కల్టివేషన్ నుండి ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజ్డ్ పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పోర్ట్ చేసే వరకు మొత్తం యాక్టివిటీస్ కూడా ఇక్కడ జరుగుతాయి. అలాంటి ఒక టీ పార్క్ ఏ రాష్ట్రంలో, అస్సాం రాష్ట్రంలో. ఏ జిల్లాలో, కామరూప్ అనే జిల్లా. కామరూప్ అనే జిల్లాలో ఏ గ్రామీణ ప్రాంతంలో, చెయ్యగావ్ అనే ఒక గ్రామీణ ప్రాంతం గుర్తుంచుకోండి. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించిన అంశము. అస్సాం రాష్ట్రం అనగానే మనకు టీ గుర్తుకు రావాలి, ఎందుకంటే అస్సాం టీ అంటాం. సో టీ విషయానికి వస్తే చాలా వెరైటీస్ ఉంటాయి, ఎందుకంటే టీ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాంట్ నుండి సేకరించిన లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ ప్రాసెసింగ్ లోనే టీ కాస్ట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ చాలా ప్రాసెసింగ్స్ ఉంటాయి, మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ టీ అనే పదం వార్తలించింది కాబట్టి దేశంలోనే మొట్టమొదటిసారి జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అనేది ఒక టీ పౌడర్ కి పొందడం జరిగింది. డార్జిలింగ్ టీ, అది ఒకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు అస్సాం రాష్ట్రానికి సంబంధించిన మరొక అంశము, ఇటీవల సెప్టెంబర్ 22, యాక్చువల్గా సెప్టెంబర్ 22కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే వరల్డ్ రైనో డే. వరల్డ్ రైనో డే అంటే
ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవం 2021 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ. ఏ సంవత్సరమైనా కూడా చూడండి, సెప్టెంబర్ 22 అంటేనే వరల్డ్ రైనో డే. సో 2011 సంవత్సరం నుండి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, WWF అని గుర్తుంచుకోండి, ఈ సంస్థ నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే, వరల్డ్ రైనో డే యొక్క థీమ్ ఏంటంటే కీప్ ద ఫైవ్ అలైవ్. జస్ట్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల వరల్డ్ రైనో డే రోజున అస్సాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 1979 నుండి కలెక్ట్ చేసిన ఖడ్గ మృగాల కొమ్ములు ఏవైతే ఉంటాయో, వాటికి హార్న్స్ ఉంటాయి కదా, వన్ హార్న్ రైనోసెరస్ అంటాం మనం. సో ఖడ్గ మృగాల యొక్క కొమ్ములు ఏవైతే ఉన్నాయో 1979 నుండి డిఫరెంట్ వేస్ ద్వారా కలెక్ట్ చేసిన ఖడ్గ మృగాల కొమ్ములను దహనం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ అంటే గోలాఘాట్ అనే ఒక జిల్లా, గోలాఘాట్ పేరు గుర్తుంచుకోండి, గోలాఘాట్ అనే ఒక డిస్ట్రిక్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్రంలో 1979 సంవత్సరం నుండి సేకరించిన ఖడ్గ మృగాల యొక్క కొమ్ములు ఏవైతే ఉంటే ఆల్మోస్ట్ 2500 గుర్తుంచుకోండి, 247 నేను అక్యురేట్ ఫిగర్, 2500 కొమ్ములు. ఈ కొమ్ముల నెంబర్ అవసరం లేదు, ఆల్మోస్ట్ 2000 పైచిలకు ఖడ్గ మృగాల కొమ్ములు ఏవైతే ఉంటే వాటిని మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం దహనం చేసింది ఎక్కడ, గోలాఘాట్ వద్ద. ఈ టాపిక్ ని మనం ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ చర్చించుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో అస్సాం రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల కాలంలో వివిధ యాక్టివిటీస్ అంటే ఏంటి, పోచర్స్ ఉంటారు, ఖడ్గ మృగాల యొక్క కొమ్ములు ఎక్కడ నుండి సేకరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము, పోచర్స్ వేటగాళ్ళు ఎవరైతే ఉంటారో ఖడ్గ మృగాన్ని ఎకనామికల్ బెనిఫిట్స్ కోసం చంపేయడం జరుగుతుంది. వాటి యొక్క హాన్ ఏదైతే ఉంటుందో, కొమ్ము ఏదైతే ఉంటుందో విదేశాల్లో భారీ ధర పలుకుతుంది, అందుకోసం ఆ మూగజీవిని చంపేసేసి ఆ కొమ్ములను సేకరిస్తారు. అలా పోచర్స్ నుండి సేకరించిన అక్రమంగా ఎవరైతే పోచర్స్ ఈ ఖడ్గ మృగాన్ని చంపారో వారిని పట్టుకుంటారు కదా పోలీసులు, ఆ పట్టుకున్నప్పుడు ఈ కొమ్ములన్నీ కూడా బయటపడతాయి కదా, వాటన్నిటిని కూడా 1979 నుండి స్టోర్ చేయడం జరిగింది, వాటన్నిటిని కూడా ఇటీవల కాలంలో దహనం చేయడం జరిగింది. వరల్డ్ రైనోసెరస్ డే, వరల్డ్ రైనో డే అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఏ రోజున, సెప్టెంబర్ 22 రోజున ఈ యాక్టివిటీ పూర్తి కావడం జరిగింది, ఇక్కడ గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాజీరంగా నేషనల్ పార్క్ తరచూ వార్తలు ఇస్తుంది. కాజీరంగా నేషనల్ పార్క్ అంటేనే ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ఫేమస్. అలాంటి కాజీరంగా నేషనల్ పార్క్ లోని సిబ్బంది ఎవరైతే ఉంటారో, ఈ ఖడ్గ మృగాల ప్రాంతం ఉంటుంది కదా, ఆ ప్రాంతాన్ని సంరక్షించే సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి అత్యధిక అధికారాలు, ఫైర్ పవర్స్ ని కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఆ టాపిక్ ని మనం డిస్కస్ చేసాం. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాజీరంగా నేషనల్ పార్క్ దేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్ వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి, అక్కడ పనిచేసిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి శాటిలైట్ ఫోన్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. సిగ్నల్ ఆధారంగా, శాటిలైట్ సిగ్నల్ ఆధారంగా పనిచేసే ప్రత్యేకమైన ఫోన్లు, ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ వన్యప్రాణుల విషయానికి వస్తే, ఇటీవల తరచూ ఏదో ఒక పార్క్ వార్తలు నిలుస్తోంది. నేషనల్ పార్క్ ఎగ్జాంపుల్ రైమోనా నేషనల్ పార్క్, 6th నేషనల్ పార్క్ ఇన్ అస్సాం, దెహింగ్ పట్కాయ్ నేషనల్ పార్కే కానివ్వండి, అండ్ ఒరాంగ్ నేషనల్ పార్క్ ఇటీవల పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో ఆ రాజీవ్ గాంధీ పేర్లు తొలగించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం, ఒరాంగ్ నేషనల్ పార్క్ అని గుర్తుంచుకోండి ఇక మీదట. సో అలాంటి అంశాలు. అండ్ ఎట్ ద సేమ్ టైం అస్సాం రాష్ట్రం ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న రాష్ట్రం కాబట్టి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల ప్రత్యేకంగా పాపులేషన్ ఆర్మీని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏదంటే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. పాపులేషన్ ఆర్మీ జనాభా నియంత్రణకి సంబంధించి అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో గార్డియన్ మినిస్ట్రీ అనే ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. గార్డియన్ మినిస్ట్రీ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో పాపులేషన్ కి సంబంధించి ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది, 2 చిల్డ్రన్ పాలసీ అని చెప్పేసి, అలాంటి టాపిక్ ని చూసాము. అట్ ద సేమ్ టైం అస్సాం రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాలు, ఎగ్జాంపుల్ యువతకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, మహిళలకు సంబంధించి స్వనిర్భర్ నారి ఆత్మ నిర్భర్ అస్సాం, అండ్ ఒరుండోయ్ అనే ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి మహిళలకు సంబంధించి, అవి అంశాలు. అండ్ అట్ ద సేమ్ టైం అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన జాతరలు పండుగలు మేళాలు, ఎగ్జాంపుల్ అంబుబాచి మేళా, కామాఖ్య మాత దేవాలయం యొక్క ప్రత్యేకత చెప్పాను. అట్ ద సేమ్ టైం అస్సాం రాష్ట్రానికి సంబంధించి బిహు పండుగలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా లింకప్ చేస్తూ చదవండి. అండ్ ఇటీవల కాలంలో అస్సాం రాష్ట్రానికి సంబంధించి బర్మిస్ గ్రేప్స్ ఎగుమతి సంబంధిత అంశంతో కూడా వార్తలు నిలిచాయి, వీటన్నిటిని కూడా లింక్ చేస్తూ ఒక టాపిక్ లింక్ చేస్తూ చదవండి. అస్సాం అనగానే ఇవన్నీ గుర్తుకు రావాలి. ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు కలిగి ఉన్న ప్రాంతం ఏంటి, కాజీరంగా నేషనల్ పార్క్. అలాంటి ఒంటి కొమ్ములు ఏవైతే ఉంటాయి వాటన్నిటి కూడా దహనం చేసేసింది, జస్ట్ 5% మాత్రమే స్టోర్ చేసింది, ఎందుకంటే ఫ్యూచర్ రీసెర్చర్స్ కోసం వాటిని స్టోర్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ ప్రత్యేక దినోత్సవం గురించి చెప్పాను కాబట్టి నిన్నటి రోజున సెప్టెంబర్ 23కి కూడా ఒక ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 23 ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్
సైన్ లాంగ్వేజ్. సైన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ముఖ్యంగా డెఫ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, చెవులు వినిపించని వారు ఉంటారు కదా, వారికి అర్థం అవ్వాలంటే మనకి ఏవైతే ఉంటే సైన్ చేస్తూ ఉంటాం. ఒకప్పుడు దూరదర్శన్లో వార్తలు కూడా వచ్చేవి సైన్ అని చెప్పేసి. ప్రస్తుతం టీసాట్ ఛానల్లో కూడా చూడండి, కరెంట్ అఫేర్స్ ఏదైతే ఉంటుందో వాటిని సైన్ లాంగ్వేజ్లో ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి సైన్ లాంగ్వేజ్ ఎవరికి సంబంధించింది? వినికిడి లోపం ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించింది. సో వారికి సంబంధించి ఒక ప్రత్యేక దినోత్సవం, అంతర్జాతీయ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్. సైన్ లాంగ్వేజ్ అంటే గుర్తుల ఆధారంగా మన యొక్క భావాలను ప్రకటించడం అన్నట్టు. ఏ తేదీన జరుపుకోవడం జరుగుతుంది? ప్రతి ఏటా సెప్టెంబర్ 23. ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటంటే వి సైన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనేది థీమ్ అని గుర్తుంచుకోండి. వి సైన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనేది ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ కి సంబంధించిన థీమ్. ఇది ఒక్కటే గుర్తుంచుకోండి, అంతకు మించి దీనికి సంబంధించి ఇంపార్టెన్స్ ఏం లేదు. అట్ ద సేమ్ టైం భారతదేశంలో ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఉంది. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక ప్రత్యేకమైన వింగ్. వీరేం చేస్తారంటే భారతదేశంలో సైన్స్ కి సంబంధించి పరిశోధన చేస్తారు. రకరకాల గుర్తులను రూపొందించడం కానివ్వండి, ఎవరైతే వినికిడి లోపంతో ఉంటారో వారికి ప్రత్యేకంగా కొత్త కొత్త గుర్తులను గుర్తించడం అలాంటివి చేసే ఒక సంస్థ అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ సైన్ లాంగ్వేజ్ అంటున్నాను కాబట్టి వీరందరూ కూడా డెఫ్, చెవులు వినిపించిన వారు కాబట్టి వీరిని డిజేబిలిటీ కింద గుర్తించవచ్చు మనం. పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటాం, దివ్యాంగులు అనొచ్చు. సో దివ్యాంగులకు సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో చట్టం ఏంటి? పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 2016 గుర్తుంచుకోండి. పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీస్ సమాన అవకాశాలు ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అంటే ఏంటి? హక్కుల పరిరక్షణ ఫుల్ పార్టిసిపేషన్ సంపూర్ణ భాగస్వామ్యాన్ని కల్పించే ఒక చట్టం 2015 ఏ స్థానంలో వచ్చిందంటే 1995 ఇయర్లో ఒక చట్టం ఉంది, దాని స్థానంలో నూతనంగా అమలవుతున్న ఒక చట్టం. వీటన్నిటిని లింక్ చేస్తూ చదవండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ పేరు ఏంటంటే వింగ్ షూర్. ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. సో వింగ్ షూర్ అనే ఒక సంస్థ ఒక టెక్నో ఫర్మ్ అని గుర్తుంచుకోండి. టెక్నాలజీకి సంబంధించిన సంస్థ, ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందంటే ఇది న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది, అమెరికన్ సంస్థ అని గుర్తుంచుకోండి. సో వింగ్ షూర్ అనే సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మరింత అప్లై చేయబోతున్నారు. ఈ వింగ్ షూర్ అనేది టెక్నాలజీకి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఒక దిగ్గజ సంస్థ. సో ఇక మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీరి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఉంది కదా. సో వ్యవసాయ రంగంలో మన వ్యవసాయ రంగం ఎలాంటి పరిస్థితులు ఉందంటే ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ ల్యాండ్. మనకు మైక్రో స్మాల్ ల్యాండ్స్ ఉంటాయి కదా, సూక్ష్మ చిన్న కమతాల కిందనే ఉంది, చిన్న చిన్న కమతాలు ఉన్నాయి మన దగ్గర రైతుల దగ్గర. అలాంటి చిన్న చిన్న కమతాల నుండి కూడా ఏ రకంగా లాభాల్ని పొందవచ్చు, ప్రొడక్టివిటీని ఏ రకంగా పొందవచ్చు అని చెప్పేసి వ్యవసాయ రంగంలో టెక్నాలజీ పైన రైతులకు శిక్షణ కల్పించడానికి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమెరికన్ సంస్థ వింగ్ షూర్ అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ఏం చేస్తుంది? తెలంగాణలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ వారి ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక శిక్షణ కలిగిస్తుంది. ఆ శిక్షణ ఏంటి? వ్యవసాయ రంగంలో చిన్న కమతాల నుండి కూడా ఏ రకంగా లాభాల బాటిన వ్యవసాయాన్ని పెట్టవచ్చు అని చెప్పేసి ప్రత్యేకమైన శిక్ష. జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వింగ్ షూర్ టెక్నాలజీస్ అనే ఒక సంస్థతో ఒప్పందము. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ప్రత్యేక శిక్షణ, దీనికి సంబంధించి వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఏ రకంగా టెక్నాలజీ ఉపయోగించి ఏ రకంగా వ్యవసాయ రంగంలో లాభాలను పొందవచ్చు అనే శిక్షణను గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు అండ్ క్రీడలకు సంబంధించిన పర్సన్ యాక్చువల్గా రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ యాక్చువల్గా ప్రస్తుతం టీమిండియాలో, సో ఇండియా భారత క్రికెట్ జట్లో ఒక మేటి బ్యాట్స్మెన్, నెంబర్ వన్ బ్యాట్స్మెన్ చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అలాంటి రోహిత్ శర్మ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఐపీఎల్కి సంబంధించి ఈరోజు ఒక అరుదైన రికార్డుతో వార్తలిచ్చారు. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం సెకండ్ ఏదైతే ఉంటుందో, లాస్ట్ మనకు మార్చి ఏప్రిల్ మాసంలో ప్రారంభమైన ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోయింది కరోనా కారణంగా. ఇటీవల యూఏఈలో ప్రారంభమైంది కదా, సో యూఏఈలో ఈ సీజన్కి సంబంధించిన మ్యాచెస్లో ముంబై ఇండియన్స్ సంబంధించిన బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ నిన్న ముగిసిన మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ కోల్కతా
నైట్ రైడర్స్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సో రోహిత్ శర్మ బ్యాటింగ్ వచ్చాక 14 రన్స్ చేయగానే ఒక అరుదైన రికార్డు సృష్టించారు. ఆ అరుదైన రికార్డు ఏంటంటే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఏ ఒక్క జట్టు పైన 1000 పరుగులు సాధించలేదు టోటల్ ఐపీఎల్ హిస్టరీలోనే. సో అలా మొట్టమొదటి అనే అంశంతో క్రికెట్ కి సంబంధించి రోహిత్ శర్మ వార్తలు ఇచ్చారు. ఆ విషయం ఏంటి, ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి బ్యాట్స్మెన్ ఒక బ్యాట్స్మెన్ ఒక జట్టు పైన 1000 పరుగులు సాధించారు. 1000 పరుగులు అంటే ఒక మ్యాచ్ లో కాదు, ఇప్పటి వరకు కెరీర్ మొత్తం కూడా ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుండి ఇప్పటి వరకు గణాంకాలను తీసుకుంటే 1000 పరుగులు కేవలం రోహిత్ శర్మ కేకేఆర్ పైనే చేశారంటే అతిశయోక్తి కాదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారు పోటీ పరీక్షలో అంటే, ఇటీవల ఇండియాకి సంబంధించిన ఏ బ్యాట్స్మెన్ లేదా ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటి బ్యాట్స్మెన్ గా ఏ బ్యాట్స్మెన్ వార్తల్లో నిలిచారు, ఒక జట్టు పైన 1000 పరుగులు సాధించిన మొట్టమొదటి ఆటగాడు అంటే మనకి రోహిత్ శర్మ. ఏ జట్టు పైన, కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ పైన. ఏ జట్టు ఆటగాడు, ముంబై ఇండియన్స్ క్యాప్టెన్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ గా తను గుర్తింపు పొంది ఉన్నాడు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి, సో బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్ ఉన్నాయి కదా. సో వింటర్ ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో ఫిబ్రవరి 4 నుండి 20 వరకు జరగనున్నాయి. 2022 ఫిబ్రవరి 4 ప్రారంభం కానున్న వింటర్ ఒలింపిక్స్ కి సంబంధించి ఈ రోజు ఒక థీమ్ అధికారికంగా వార్తలు ఇచ్చింది. ఒక థీమ్ అంటున్నాను, లేదంటే ఒక మోటో అని గుర్తుంచుకోండి. ఒక మోటో, వింటర్ ఒలింపిక్స్ బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్ యొక్క మోటో ఏదంటే, టుగెదర్ ఫర్ ఎ షేర్డ్ ఫ్యూచర్. టుగెదర్ ఫర్ ఎ షేర్డ్ ఫ్యూచర్ అనేది మనకు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ 2022 కి సంబంధించి ప్రారంభ కానున్న ఒలింపిక్స్ కి సంబంధించిన ఒక మోటో అని గుర్తుంచుకోండి. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారు దీన్ని గుర్తించడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో బీజింగ్ 2022 ఈ ఒలింపిక్స్ ఏవైతే ఉంటే వింటర్ ఒలింపిక్స్ తరచు వార్తలు నిలుస్తున్నాయి. ఇప్పటికే ఈ ఒలింపిక్స్ కి అనర్హత పొందింది ఏంటి, నార్త్ కొరియా జట్టు పైన నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. కారణం ఏంటి, ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో నార్త్ కొరియా అర్ధాంతరంగా వారంతట వారే బయటకు పోవడం జరిగింది కరోనా అని రీజన్ లో పెడుతూ. అలాంటి పరిస్థితుల్లో వారి పైన మాక్సిమం కూడా ఏమంటారు, క్రమశిక్షణ రాహిత్యం కారణంగా. సో క్రమశిక్షణలో భాగంగా డిసిప్లిన్ లో భాగంగా నార్త్ కొరియాని ఇప్పటికే బాయ్కౌట్ చేసేసారు, నిష్క్రమణ చేసేసారు బీజింగ్ ఒలింపిక్ కమిటీ అని గుర్తుంచుకోండి. జస్ట్ ఇక్కడ బీజింగ్ ఒలింపిక్స్ వింటర్ ఒలింపిక్స్ 2022 బీజింగ్ అంటే ఇక్కడ చైనాలో జరుగుతాయి. సో ఆ ఒలింపిక్స్ కి సంబంధించి రానున్న సంవత్సరం 2022 ప్రారంభం కానున్న వింటర్ ఒలింపిక్స్ గుర్తుంచుకోండి, సమ్మర్ ఒలింపిక్స్ కాదు. వింటర్ ఒలింపిక్స్ యొక్క మోటో ఏంటంటే టుగెదర్ ఫర్ ఎ షేర్డ్ ఫ్యూచర్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా గారు. బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని ఎవరు, షేక్ హసీనా గారు. ఒక ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా గారు ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీత అంటున్నారు. ఆ పురస్కారం పేరు గుర్తుంచుకోండి, ఎస్డిజి ప్రోగ్రెస్ అవార్డ్ 2021. ఎస్డిజి అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రోగ్రెస్ అవార్డ్ 2021 కి సంబంధించి పురస్కార గ్రహీతగా ఇటీవల వార్తలు నిలిచిన ప్రముఖ పర్సన్, ప్రముఖ ప్రధాని ఎవరు అంటే షేక్ హసీనా. ఏ దేశానికి ప్రస్తుత ప్రధాని, బంగ్లాదేశ్ అని గుర్తుంచుకోండి. మరి ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత ఏంటంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నాను, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2030 సంవత్సరం వరకల్లా ప్రపంచంలోని ప్రతి దేశం కూడా సాధించాల్సిన లక్ష్యాలు, 17 లక్ష్యాలు ఉన్నాయి కదా, అందులో పావర్టీ ఎరాడికేషన్ కానివ్వండి, లిటరసీ రేట్ కానివ్వండి, పెంపొందించడం ఇలాంటి కార్యక్రమాలు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అమలుకి సంబంధించి లక్ష్యాలు సాధించడానికి ప్రస్తుతం బంగ్లాదేశ్ లో షేక్ హసీనా గారు అద్భుత పనితీరు ప్రదర్శిస్తున్నారని చెప్పేసి ఒక ప్రముఖ సంస్థ, ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, ఎస్డిఎస్ఎన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే న్యూయార్క్. సో న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎస్డిఎస్ఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే సంస్థ ఈ సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఎస్డిజి ప్రోగ్రెస్ అవార్డ్ 2021 కి సంబంధించి ఎవరిని గ్రహీతగా ప్రకటించడం జరిగింది, షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని అని గుర్తుంచుకోండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్, 17 టార్గెట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి దేశం కూడా ఆ టార్గెట్ ని రీచ్ కావాలి ఎప్పటి వరకు, 2030 సంవత్సరం వరకు. అందులో ఎగ్జాంపుల్ పావర్టీ ఎరాడికేషన్, పేదరిక నిర్మూలన అండ్ అక్షరాస్యతను పెంపొందించడం ఇలాంటి వాటికి సంబంధించి ఆ దేశంలో అద్భుత పనితీరు ప్రదర్శిస్తున్నారని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల బంగ్లాదేశ్ కి సంబంధించి
చాలా అంశాలు మనం చూస్తున్నాం. ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో బంగ్లాదేశ్ వార్తలు ఇచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉంటారో, ఇస్లాం మతాన్ని అనుసరించే ట్రాన్స్జెండర్ల కోసం మదరసాలను ఏర్పాటు చేసిన ఒక దేశం అని చెప్పాను. అండ్ ట్రాన్స్జెండర్లకు రిక్రూట్మెంట్ చేసుకుంటున్న సంస్థలు ఏవైతే ఉంటాయో, ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో, ఆ సంస్థల పైన పన్ను మొత్తాన్ని కూడా ఆపేస్తాం, పన్ను నిలుపుదల చేస్తామని చెప్పేసి ప్రత్యేక ప్రకటన చేసింది. అట్ ద సేమ్ టైం బంగ్లా భారత్ సంబంధాలు తరచూ మనం చూస్తున్నాం. రెండు దేశాలకు సంబంధించి ఫెనీ వంతెన అని చెప్పాను, ఫెనీ బ్రిడ్జ్ అని చెప్పేసి ఆ రెండు ప్రాంతాలు గుర్తుంచుకోండి. ఇండియా బంగ్లాదేశ్ కి సంబంధించి ఫెనీ వంతెన, ఏ నదిపైన? ఫెనీ నదిపైన. అండ్ మైత్రి సేతు వంతెన అంటాం. అట్ ద సేమ్ టైం ఇటీవల 50 సంవత్సరాల వేడుకలు అని చెప్తున్నాను. రెండు దేశాలకు కూడా 50 ఇయర్స్ సెలబ్రేషన్ అనేది ఇంపార్టెంట్. 1971 బంగ్లాదేశ్ కి స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్రం ఏ సంవత్సరం రావడం జరిగింది? 1971. సో ఈస్ట్ పాకిస్తాన్ ఎప్పుడైతే మన భారతదేశం నుండి విడిపోయిందో, ఒక దేశం రెండు ప్రాంతాలుగా విడిపోయింది, ఒకటేమో వెస్ట్ సైడ్ వెస్ట్ పాకిస్తాన్, మరొకటేమో ఈస్ట్ సైడ్ ఈస్ట్ పాకిస్తాన్, మనకు ఈస్ట్ బెంగాల్ ప్రాంతం అంతా కూడా ఈస్ట్ పాకిస్తాన్ గా విడగొట్టడం జరిగింది. అలాంటి ఈస్ట్ పాకిస్తాన్ 1971 లో స్వాతంత్రం పొందింది, బంగ్లాదేశ్ గా మారడం జరిగింది. ఈస్ట్ పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ కి స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించిన దేశం భారతదేశం. సో భారతదేశం నేరుగా ఈస్ట్ పాకిస్తాన్ కోసం వెస్ట్ పాకిస్తాన్ తో యుద్ధం చేసింది. అలా 50 ఇయర్ సెలబ్రేషన్స్, భారతదేశానికేమో పాకిస్తాన్ పై విజయానికి 50 సంవత్సరాలు, బంగ్లాదేశ్ స్వాతంత్రం పొంది 50 సంవత్సరాలు. అందులో భాగంగా ఇటీవల లెగసీ అలోవెట్ 3 అనే ఒక ప్రత్యేక హెలికాప్టర్ ని భారత్ బంగ్లాదేశ్ కి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. అండ్ రిటర్న్ గిఫ్ట్ గా బంగ్లాదేశ్ భారత్ కి ఏమిచ్చింది? F-86 అనే ఒక విమానాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ప్రత్యేక అంశాన్ని ఇటీవల తరచూ చూస్తున్నాం. మితాలి ఎక్స్ప్రెస్ అనే అంశాన్ని చూడడం జరిగింది. భారత్ బంగ్లా మధ్య ప్రారంభమైన రైలు, వీటన్నిటిని లింక్ చేస్తూ చదవండి. సో బంగ్లా ప్రస్తుత ప్రధాని ఎవరు? షేక్ హసీనా గారు. బంగ్లాదేశ అధ్యక్షులు, ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ప్రెసిడెంట్ ఎవరు? అబ్దుల్ హమీద్ గారు. బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఏంటి? ధాకా. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏంటి? బంగ్లా టక్కా. సో ఇవన్నిటిని కూడా చూసుకోండి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ లో సరిపోతుంది. నెక్స్ట్ ఫైజా బీతర్ పేరు గుర్తుంచుకోండి. ఫైరోజ్ ఫైజా బీతర్ ఈమె కూడా బంగ్లాదేశ్ కి సంబంధించిన ఒక యువతి. సో బంగ్లాదేశ్ కి సంబంధించిన ఒక యువతి ఒక ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా ఈరోజు వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారం పేరేంటంటే చేంజ్ మేకర్ అవార్డ్ 2021. చేంజ్ మేకర్ అంటే మార్పును చేస్తున్న ఒక మహిళ అనుకోవచ్చు. చేంజ్ మేకర్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసే సంస్థ ఏంటంటే బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్. ప్రతి ఏటా కూడా చేంజ్ మేకర్ అనే ఒక పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ పురస్కార గ్రహీతగా ఇటీవల నామినేట్ అయిన పర్సన్ ఎవరు? బంగ్లాదేశ్ సంబంధించి ఫైరోజ్ ఫైజా బీతర్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతము ఈ పురస్కారాన్ని ఎందుకు ఇస్తారంటే, ముఖ్యంగా మెంటల్ అండ్ వెల్ బీయింగ్ కి సంబంధించి, మానవులకు సంబంధించి ఎవరైతే చారిటీస్ కానివ్వండి, మెంటల్ వెల్ బీయింగ్ కోసం కృషి చేసే సంస్థలు కానివ్వండి, వ్యక్తులకు కానీ ఇచ్చే ఒక పురస్కారం. అలా ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ కి సంబంధించి బంగ్లాదేశ్ లో చాలా కార్యక్రమాలను ముందుండి నడుపుతున్న ఒక యువతి ఈ సంవత్సరానికి చేంజ్ మేకర్ అనే ఒక పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫైరోజ్ ఫైజా బీతర్ ఏ దేశానికి సంబంధించిన యువతి? సో బంగ్లాదేశ్ కి సంబంధించి. సో తనకి సంబంధించి ఆ పురస్కారం ఏంటి? చేంజ్ మేకర్ అవార్డు 2021. ఆ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేస్తారు? బిల్ అండ్ మెలిందా గేట్స్. ఏ రంగంలో విశేష కృషి చేసే వ్యక్తులకు ఇస్తారు? ముఖ్యంగా పబ్లిక్ హెల్త్, పబ్లిక్ మెంటల్ బీయింగ్ కి సంబంధించి కృషి చేసే సంస్థలకు లేదా వ్యక్తులకు ఇచ్చే ఒక పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ మాథ్యూ హెన్సన్. యాక్చువల్గా ఇప్పుడు లేరు తను, చాలా వరకు దాదాపు 1919 ఇయర్లోనే తను ఒక అచీవ్మెంట్ చేయడం జరిగింది. ఆర్కిటిక్ పోల్ ఉంటుంది కదా, ఆర్కిటిక్ పోల్ ఎక్స్ప్లోరర్ అంటారు తనను. ఆర్కిటిక్ ఖండం అంటాం కదా, సో భూమికి టాప్ మోస్ట్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఎర్త్ టాప్ మోస్ట్ ప్రాంతానికి రీచ్ అయిన ఒక పర్సన్ అని చెప్పుకోవచ్చు తనని. మాథ్యూ హెన్సన్ ఆర్కిటిక్ ఎక్స్ప్లోరర్, మేరీల్యాండ్ కి సంబంధించిన ఇతను ఈరోజు ఎందుకు వార్తలు ఇచ్చారంటే, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ప్రధాన కేంద్రం ఇక్కడ
ప్యారిస్, ప్యారిస్ ఆస్ట్రోనామికల్ అంటే నన్ను ఆస్ట్రానమీ అంటే ఖగోళానికి సంబంధించిన ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. మాథ్యూ హెన్సన్ ని ఈరోజు స్మారకంగా తనని స్మరించుకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపు జరిగింది. ఆ ప్రత్యేక గుర్తింపు ఏంటంటే, మన మూన్ ఉంటారు కదా, చంద్రుడు ఉంటాడు కదా, చంద్రునికి సంబంధించిన సౌత్ పోల్ ఏదైతే ఉంటుందో, సౌత్ పోల్ లో లూనార్ క్రేటర్ ఉంటుంది కదా, సౌత్ పోల్ లోని లూనార్ క్రేటర్ కి మాథ్యూ హెన్సన్ గారి పేరును నామకరణం చేయడం జరిగింది. అలా ఈరోజు వార్తలు ఇచ్చారు. 1919 లోనే ఒక అచీవ్మెంట్ సాధించిన ఆర్కిటిక్ ఎక్స్ప్లోరర్, ఆర్కిటిక్ భూమి పైన టాప్ మోస్ట్ కి రీచ్ అయిన ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో మాథ్యూ హెన్సన్ గారు, తన అచీవ్మెంట్ కి జ్ఞాపకార్థము మూన్, మనకి ఏదైతే ఉంటుందో లూనార్, సో మూన్ కి సంబంధించిన సౌత్ పోల్ ఉంటుంది కదా, సౌత్ పోల్ లోని లూనార్ క్రియేటర్ ఏదైతే ఉంటుందో ఆ లూనార్ క్రియేటర్ కి ఇటీవల ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఏ ప్రముఖ వ్యక్తి పేరుని నామకరణం చేసింది అంటారు, మాథ్యూ హెన్సన్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మాథ్యూ హెన్సన్ పర్సన్ పేరు, తన యొక్క అచీవ్మెంట్ ఏంటి, ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి లేదా ఆర్కిటిక్ ఎక్స్ప్లోరర్ అని గుర్తుంచుకోండి, ఆర్కిటిక్ ఖండాన్ని ఎక్స్ప్లోర్ చేసిన ఒక వ్యక్తి అని గుర్తుంచుకోండి. సో తనకి సంబంధించి ఇంకొక అంశం, ఈరోజు లూనార్ క్రియేటర్ ఏదైతే ఉంటుంది, ఎక్కడ లూనార్ క్రియేటర్, చంద్రుని పైన సౌత్ పోల్ లో ఉన్న లూనార్ క్రియేటర్ కి తన పేరుని నామకరణం చేసింది ఏ సంస్థ, అంతర్జాతీయ సంస్థ, ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్. ఎక్కడ ప్రధాన కేంద్రం, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ఆ సంస్థ ఏం చేసింది, ఈ పర్సన్ ని లూనార్ ఏదైతే ఉంటుందో మనకి మూన్ పైన సౌత్ పోల్ అండ్ లూనార్ క్రియేటర్ కి తన పేరును నామకరణం చేయడం ద్వారా ఈ రోజు మరొకసారి వార్తలు ఇచ్చారు. మరణించిన వ్యక్తులు కూడా వార్తలు నిలుస్తూ ఉంటారు, మనం చాలా సార్లు చూడడం జరిగింది, ఇటీవల కమెమొరేటివ్ స్టాంప్స్ అని చెప్పేసి అలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైన అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్ లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.